సంచలనాలకు కేర్ ఆఫ్ గా ఉన్న బండ్ల గణేష్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్వీట్ల చెడుగుడు కొనసాగిస్తున్నారు. వ్యక్తిపై కోపం ఉంటే ఆయనను తిట్టాలి కానీ కులాన్ని తిట్టడం ఏంటని బండ్ల చేసిన ట్వీట్లకు ప్రతిగా విజయసాయి తీవ్రంగా స్పందించారు. బండ్ల గణేష్ పై చెక్ బౌన్స్ కేసులున్నాయి. ఎంతో మందిని గణేష్ మోసం చేశారు. బండ్ల లాంటి వారు పెద్దవారిని తిట్టడం ద్వారా ఫేమస్ కావచ్చని ఆలోచన చేస్తుంటారని తీవ్రమైన విమర్శలు చేశారు. దీంతో తనను కుక్క అంటూ ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డికి కౌంటర్ గా బండ్ల గణేష్ హాట్ ట్వీట్లు చేశారు. తాను కుక్కరే అని దానిలా విశ్వాసం ఉన్నవాడినే, కానీ నీలా పిచ్చి కుక్కను కాను, తెలుసుకో దొంగసాయి అంటూ ఘాటుగా స్పందించారు. తామేం చేసుకున్నా తమ సొంతానికి తమ కష్టంతో చేసుకున్నామని విజయసాయిరెడ్డిలాగా దోచుకోలేదు, దొంగ సొమ్ము దాచుకోలేదు, గుర్తుపెట్టుకో దొంగసాయి అని గణేష్ తన ట్వీట్లలో పేర్కొన్నారు. అదే సమయంలో నా మీద నువ్వు, నీ మీద నేను సీబీఐ ఎంక్వైరీ వేసుకుందాం, ఎవరు దొంగ అనేది సీబీఐ నిర్ణయిస్తుంది, దమ్ముంటే రా అని బండ్ల గణేష్ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి టార్గెట్ గా ట్వీట్లు చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై బండ్ల గణేష్ స్పందించారు. తన సామాజిక వర్గమైన కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి చేస్తున్న ఆరోపణలతో మనస్తాపం చెంది ఈ విధంగా స్పందించారని స్పష్టం చేశారు. అసలు వార్డు మెంబర్ గా కూడా గెలవని విజయసాయిరెడ్డి తనని తాను గొప్పవాడిగా డిక్లేర్ చేసుకుంటారు తప్పితే ఎవరూ ఆయనను గౌరవించరని వెల్లడించారు. కాగా ఇప్పటికే బ్లాక్ బస్టర్ ట్వీట్లతో హై వోల్టేజ్ ని తలపిస్తున్న బండ్ల ట్వీట్లు మున్ముందు ఇంకా ఘాటుగా ఉండబోతున్నాయా అనే అనుమానాలు నెట్టింటా వ్యక్తమవుతున్నాయి.